నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనా జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్లో రెండు రోజుల పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ దూసుకెళ్తోందన్న మోదీ, ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా కీలకమని వెల్లడి. వచ్చే జనవరి నుంచి పింఛన్ పెంపు. ప్రస్తుతం ఇస్తున్న 2500 రూపాయలను 2700 రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. వైఎస్ఆర్ చేయూత విడుదల చేసిన ముఖ్యమంత్రి, కుప్పం వేదికగా 4949 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ ప్రసంగాల సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి, అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే మోదీ సుస్థిర పాలన అందిస్తున్నారన్న వెంకయ్యనాయుడు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఎల్లుండి ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం. ఇక వివరాలు చూద్దాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా 2 రోజుల పాటు జరగనున్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త విధానాలు, కొత్త ఆలోచనలతో, నూతన విధానాలతో న్యూ ఇండియా పురోగమిస్తోందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పర్యావరణాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని, చిత్తడి నేలలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. కొన్నేళ్లుగా గిర్ సింహాలు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు, చిరుత పులులు పెరిగాయని చెప్పారు. దేశ విశిష్టతల్లో ఒకటైన అతిథి ఆతిథ్యం ఇటీవల చిరుతలకు లభించిందన్నారు. एक तीर्थ क्षेत्र बन गया है. आप भी इसी क्षेत्र से जुड़े हुए मंत्री और अधिकारी आए हैं. मैं चाहूंगा कि एकता नगर में जितना भी समय आप बिताएं, उन बारीकियों को जरूर ऑब्जर्व करें कि जिसमें पर्यावरण के प्रति, हमारे आदिवासी समाज के प्रति, हमारे वाइल्ड लाइफ के प्रति कितनी संवेदनशीलता के साथ कार्य रचना की गई है, निर्माण कार्य हुआ है और भविष्य में देश के ही अनेक कोने में वन पर्यावरण की रक्षा करते हुए विकास की राह पर तेज गति से आगे बढ़ सकते हैं. इसका बहुत कुछ देखने समझने को यहां मिलेगा. साथियों, हमें एक ऐसे समय मिल रहे हैं जब भारत अगले 25 वर्षों के अमृत काल के लिए नए लक्ष्य तय कर रहा है. मुझे विश्वास है आपके प्रयासों से पर्यावरण की रक्षा में भी मदद मिलेगी और भारत का विकास भी उतनी ही तेज गति से होगा. साथियों, आज का नया भारत नई सोच, नए अप्रोच के साथ आगे बढ़ रहा है. आज भारत तेजी से विकसित होती इकोनॉमी भी है और निरंतर अपनी इकोलॉजी को भी मजबूत कर रहा है. हमारे फॉरेस्ट कवर में वृद्धि हुई है और वेटलैंड्स का दायरा भी तेजी से बढ़ रहा है. हमने दुनिया को दिखाया है कि रिन्यूएबल एनर्जी के मामले में हमारी स्पीड और हमारा स्केल शायद ही कोई उसको मैच कर सकता है.
इंटरनेशनल सोलर अलायंस हो, कोएलिशन फॉर डिजास्टर रेजिलिएंट इंफ्रास्ट्रक्चर हो या फिर लाइफ मूवमेंट, बड़ी चुनौतियों से निपटने के लिए भारत आज दुनिया को नेतृत्व दे रहा है। తెలంగాణా రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజీ పడకుండా పనిచేస్తుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చాక తెలంగాణ ప్రాంతానికి రైల్వే లైన్ల విషయంలో అన్యాయం జరిగిందని, కానీ గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 9,494 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, వివిధ మార్గాల విద్యుతీకరణ తదితర అంశాల్లో ఖర్చు చేసిందని వెల్లడించారు. ఈరోజు అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఈ మార్గంలో తొలి రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ రైల్వే లైన్ నిర్మాణం మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో 298 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరిగిందన్నారు. ఈ 8 ఏళ్లలో తెలంగాణకు 12 కొత్త ప్రాజెక్టులు వచ్చాయన్నారు. అంకితం చేయడము చాలా సంతోషకరమని మరీ వస్తా ఉన్నాను. సుమారు 118 కోట్ల అంచనా వేయడంతో ఈ ప్రాజెక్టు మరి అంచనా వేయడం జరిగింది. కానీ ఈరోజు 250 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను. రికార్డు స్థాయిలో 298 కిలోమీటర్ల కొత్త లైన్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు స్వల్ప విరామం. అణిచివేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించినప్పుడు కూడా ఆయన ఒక పైసా కూడా తగ్గించకుండా చేసిన పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్చేస్తున్నటువంటి సొమ్ముతో వాళ్ళ పేర్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. కాబట్టి అమరావతి రాజధాని విషయానికి వస్తే క్లియర్ కట్గా బీజేపీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తోంది. అమరావతి రాజధాని అన్నదే మా సంకల్పం, మా స్ట్రాటజీ కూడా అదే, స్టాండ్ కూడా అదే అని. అన్ని రాజకీయ పార్టీలు ఒక పొలిటికల్ కన్సెన్సస్గా తీసుకున్నారు. నేనేదో పంచుతున్నాను అనేటువంటిది మాత్రం రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మరి 7-8 కార్యక్రమాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేసి సంక్షేమ అభివృద్ధి లేకుండా మరి చేస్తున్నాడంటే మీ అసమర్థ పాలన అని చెప్పుకోవచ్చు కదా. దీన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణతో ప్రత్యేక ముఖాముఖి ఈ ఆదివారం సాయంత్రం 5:10 మీ దూరదర్శన్ సప్తగిరిలో. వెల్కమ్ బ్యాక్. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కాంగ్రెస్ల కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు ద్రోహం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పూర్ణియాలోని రంగభూమి మైదానంలో జనభావన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నితీష్ కుమార్ కుర్చీ కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లు స్వార్థంతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీహార్ ప్రజలు నరేంద్ర మోదీ కోసం ఓటు వేశారని, అయితే నితీష్ కుమార్ ప్రజల ఆశలను నీరుగార్చారన్నారు. బీహార్ అభివృద్ధి కోసం బీజేపీ అవసరమన్నారు. స్వార్థ సత్తా కి రాజనీతి కా జో పరిచయ దియా హే ఉస్కే ఖిలాఫ్ బ్యూగల్ ఫూంకనే కి శురువాత్ భీ యహీ సీమావర్తీ జిలో సే యహీ బీహార్ కి భూమి సే శురువాత్ హోగీ. మిత్రో, ఆజ్ మే యహాన్ सीमांत जिलों में जब आया हूं तब लालू और नीतीश की जोड़ी को पेट में दर्द आ रहा है. वो कह रहे हैं कि झगड़ा लगाने आएंगे, वो कह रहे हैं कि कुछ करके जाएंगे,
भाई झगड़ा लगाने के लिए मेरी जरूर नहीं है लालू जी, आप पर्याप्त तो हो झगड़ा लगाने के लिए, आपने पूरा जीवन एक काम किया है। రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న 2500 రూపాయల పింఛను వచ్చే జనవరి నుంచి 2750 రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కాగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అనిమిగానిపల్లెలో జరిగిన వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. 26,39,703 మంది లబ్ధిదారులకు 4,949 కోట్ల రూపాయల నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత చంద్రబాబు ప్రభుత్వం మాదిరి కాకుండా తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలు వారి కుటుంబాన్ని నడిపించేందుకు సాధికారతతో ముందుకు సాగేందుకు వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. దేవుడి దయతో 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ చేయూత డబ్బును విడుదల చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ కుప్పం నుంచి ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ చేయూతగా ఈ ఏడాది అక్క చెల్లెమ్మలకు అందిస్తా ఉన్న ఈ ఆర్థిక సహాయంతో అక్షరాల 4,949 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి మరో వారం రోజుల పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం జరుపుతూ వారం రోజుల పాటు జరిగే ఈ చేయూత ఉత్సవాల కార్యక్రమంలో ఈరోజు ఆ కార్యక్రమం కుప్పం నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నా. ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున వరుసగా 4 ఏళ్లలో అదే ఎస్సీ అదే ఎస్టీ అదే బీసీ అదే మైనారిటీ అదే అక్క చెల్లెమ్మకు మొత్తంగా 75,000 రూపాయలు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆ మాటను మనస వాచ కర్మన అమలు జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటితో ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 3వ విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు ఈ చేయూత డబ్బు ఈ 18,750 రూపాయలు ఇవ్వడంతో ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలో అక్షరాల ఈ ఒక్క చేయూత పథకంతో 56,250 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో పెట్టినట్టయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కర్నూలులో ఈరోజు ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను కేవలం 1 రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. 5,000 ఇళ్లను లబ్ధిదారులకు వచ్చే జరిగింది. మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టిడ్కో హౌస్ల మీద ప్రత్యేకమైన ప్రతిష్ట పెట్టి అనేకమైన సంస్కరణలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా 300 చదరపు అడుగుల గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం 1 రూపాయికే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నటువంటి ఒక సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు వాణిజ్య ప్రకటన. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి? బిల్లట సంగతి. ఏది నీ కాడి పిన్నీ? ఆ
ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్నట్లు ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజలో ఉన్న సందర్భంలో రాష్ట్రంలో కుటుంబ పరిపాలనలు, అవినీతి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ జనపూరు యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీలో 5000 బహిరంగ సభలు, నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ, ఫ్యామిలీ పార్టీల యొక్క అవినీతిని ఎండగడుతూ, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలే ఆంధ్రప్రదేశ్ శరణ్యం అనే ఆలోచనని ప్రజల్లో నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం గట్టిగా ఆంధ్రప్రదేశ్లో చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 1500 బహిరంగ సభలు, ప్రజలతో మమేకం అవడం, నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి బియ్యం కానీ, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు కానీ, నరేంద్ర మోడీ గారు గ్రామాల్లో చేస్తున్నటువంటి 15 ఫైనాన్స్ నిధులు కానీ, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సర్వశిక్ష అభియాన్లో ఇచ్చినటువంటి ఉచిత బట్టలు కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలే. రాష్ట్రం వీటి మీద స్టిక్కర్స్ వేస్తుంది. ఈ స్టిక్కర్ ప్రభుత్వాన్ని దించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రావాలి. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాల లబ్ధి అందాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో నిర్వహించిన బీజేపీ ప్రజాపూరు యాత్రలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసేందుకే బీజేపీ పోరు యాత్ర చేపట్టిందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారనేటువంటి భావనతోటి ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. ఇవాళ ఒక్క రోడ్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాగు చేసినటువంటి నేపథ్యం లేదు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇవాళ యువతకి సైతం ఉపాధి కలిగేటువంటి అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో లేదు. వారు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తానని. కానీ జాబ్ క్యాలెండర్ కాదు కదా, నిన్న మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్తారు 615,359 గవర్నమెంట్ పోస్ట్స్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని చెప్పి స్వయంగా వారే చెప్పినటువంటి విషయం. పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వారిపై జరుగుతున్నటువంటి దౌర్జన్యం భూమి కావచ్చు, లేకపోతే వారిపై ఒత్తిడి తెచ్చి డబ్బు దండుకోవటం కావచ్చు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించినటువంటి నేపథ్యం, ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకి తెలియజేయాలనేటువంటి భావనతోటి ఈ ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏమన్నా అంటే స్టిక్కర్లు అంటించుకునేటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనపడుతుంది. అది ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు. అత్యాధునిక సౌకర్యాలతో కాకినాడ జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చిన దిశ మొబైల్ రెస్ట్ రూమ్ వాహనాన్ని ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ రవీంద్రబాబుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి దిశ భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా మహిళల కోసం అత్యంత గౌరవాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలోనే పేరు తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా మహిళల రక్షణ కోసం ఆయన ప్రత్యేకమైన డ్రైవ్ను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ
మన జిల్లాకి దిశ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మొన్ననే పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. తొందరలోనే మనం ఆ పని ఆ బిల్డింగ్ను కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఈరోజు ఒక బస్సుని మనకి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది అది మరి ఎవరైతే అధికారులు ముఖ్యంగా మహిళా పోలీసుల ఎవరైతే ఉంటారో మహిళా పోలీసు సిబ్బంది అందరికీ కూడా వారి యొక్క విధులు నిర్వర్తించేటప్పుడు వారికి ఏ విధమైన అసౌకర్యం కూడా ఉండకుండా ఉండే విధంగా ఈ బస్సు కూడా మరి తయారు చేసి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. తప్పకుండా తొందరలోనే మరి రాష్ట్రపతి ఆమోదం పొంది దిశ బిల్లు పొంది భారతదేశానికి ఆదర్శం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మరొక విరామం తీసుకుందాం. అణిచివేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించినప్పుడు కూడా ఆయన ఒక పైసా కూడా తగ్గించకుండా చేసిన పరిస్థితి ఉంది. కేంద్రం చేస్తున్నటువంటి సొమ్ముతో వాళ్ళ పేర్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. కాబట్టి అమరావతి రాజధాని విషయానికి వస్తే క్లియర్ కట్గా బీజేపీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తోంది. అమరావతి రాజధాని అన్నదే మా సంకల్పం, మా స్ట్రాటజీ కూడా అదే, స్టాండ్ కూడా అదే అని అన్ని రాజకీయ పార్టీలు ఒక పొలిటికల్ కన్సెన్సస్గా తీసుకున్నారు. నిర్ణయం నేనేదో పంచుతున్నాను అనేటువంటిది మాత్రం రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మరి 7-8 కార్యక్రమాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేసి సంక్షేమ అభివృద్ధి లేకుండా మరి చేస్తున్నాడంటే మీ అసమర్థ పాలన అని చెప్పుకోవచ్చు కదా. దీన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణతో ప్రత్యేక ముఖాముఖి ఈ ఆదివారం సాయంత్రం 5:10 మీ దూరదర్శన్ సప్తగిరిలో. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 మే నెల నుంచి 2020 మే నెల మధ్య చేసిన పలు కీలక ప్రసంగాలతో కూడిన సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రధాని మోదీ సుస్థిర పాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రసంగాల ద్వారా ప్రధాని విజన్ స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇతర దేశాల నాగరికతలకు భారత నాగరికతకు చాలా తేడా ఉందని తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ ఎలా ఉండాలనే విషయాన్ని ముందుగానే సంకల్పించిన ప్రధాని తన ప్రసంగాల ద్వారా దానిని ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. ఈ పుస్తకాన్ని రూపొందించిన కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రసారణ మంత్రాలయ హార్దిక్ బధాయి ఔర్ అభినందన్ కర్నా చాతా హూ ఉన్హోనే ఏక్ అచ్చా కామ్ అచ్చీ తరఫ్ అచ్చీ రూప్ మే ఉన్హోనే ప్రస్తుత్ కియా హై. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ బుక్. కోర్స్ ఇస్ ఎ కంపిలేషన్ ఆఫ్ ద స్పీచెస్ మేడ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర భాయ్ మోదీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ హిస్ సెకండ్ టెన్యూర్. 86 speeches which are reflective of the idea, ideology, implementation, determination, decisiveness of his government. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మాస్క్ ధరించడం ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండాలే తప్ప బయటకు రాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని, తగ్గిపోయిందని ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. మాస్కులు పెట్టుకోవడం అవసరం లేదంటూ పిటిషన్లు వేయడం తగదని అభిప్రాయపడింది. కరోనాను దృష్టిలో పెట్టుకుని మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2021 మార్చి 27 ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన న్యాయవాది కె శ్రీకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. దీన్ని హైకోర్టు కొట్టివేసింది. కోర్టు ఖర్చుల కింద 1,00,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. జనరల్ కేటగిరీలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేనందువల్ల వీటిని ఇవ్వాల్సి వచ్చిందని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుఈ లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ జేజీ పార్థివాలతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వాదనలు ఆలకించింది. రిజర్వేషన్ల ఉద్దేశం కొన్ని వర్గాల సామాజిక ఉన్నతికి పరికరంగా ఉండడమే తప్ప ఆర్థికాభివృద్ధి కాదని వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబాటు అన్నది తాత్కాలికమేనని తెలిపింది. జపాన్లో జూలై 8 ఎన్నికల ప్రచారంలో దారుణ హత్యకు గురైన ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబేకు జపాన్ ప్రభుత్వం ఈ నెల 27 అధికారిక వీడ్కోలు పలకనుంది. అంబే అంత్యక్రియలు కూడా అప్పుడే ముగిశాయి. 27 అంతిమ వీడ్కోలు పేరిట శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. జపాన్కు ఎక్కువ కాలం ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. కాగా అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మోదీ జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిసిదాను కలవనున్నారు. సూర్యుడి నుంచి సుదూరంగా ఉన్న నెప్ట్యూన్ గ్రహం ఛాయాచిత్రాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రీకరించింది. మంచుగడ్డ లాంటి గుండ్రని ఆకారంలో నెప్ట్యూన్ కనిపిస్తుండగా దాని చుట్టూ ధూళికణాలతో ఏర్పడిన వలయాలు ఆ గ్రహానికి మరింత శోభం తెచ్చాయి. ఈ చిత్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా విడుదల చేసింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో జరిగిన శివలింగం ఏ కాలానికి చెందిందో గుర్తించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షలు జరిపించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని వారణాసి జిల్లా కోర్టు స్వీకరించింది. దానిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29 తెలపాలని మసీద్ మేనేజ్మెంట్ కమిటీని ఆదేశించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు ప్రకటించారు. భారత్తో పాటు జర్మనీ, జపాన్లను కూడా శాశ్వత సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారని వైట్ హౌస్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో దీనిపై మరింత కసరత్తు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధిపతి మోహన్ భగవత్పై ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి ప్రశంసలు జల్లు కురిపించారు. భగవత్ను జాతిపితగా అభివర్ణించారు. ముస్లిం మత పెద్దలతో సమావేశాల పరంపరలో భాగంగా భగవత్ ఇలియాసితో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్లో ఉన్న ఓ మసీదును ఆజాద్పూర్లోని తజ్వీదుల్ ఖురాన్ మదర్సాను సందర్శించారు. ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పెద్దలతో ఆయన చర్చించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. రేట్ల పెంపు, అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 1100 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 59,005 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 1020 పాయింట్లు నష్టపోయి 58,098 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 302 పాయింట్లు కోల్పోయి 17,327 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి 80.09 రూపాయలుగా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 93వ సంచిక ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారమవుతుంది. ప్రజలు తమ సూచనలు, సలహాలను www.myGov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.